రెండు తెలుగు రాష్ట్రాలు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, వారి ప్రవర్తన ఎట్లా ఉంటుంది? అందరూ గమనించదగ్గ అంశం ఇది. 2023 నవంబర్ 30 జరిగిన ఎన్నికల్లో డిసెంబర్ 4 నాడు వచ్చిన ఫలితాల్లో అంతకుముందాకా 17 వరుసగా 2 టర్ములు ముఖ్యమంత్రిగా అప్రతిహత అధికారాన్ని చలాయించిన కేసీఆర్ గారు, వారి పార్టీ ఘోరంగా ఓడిపోయింది అనొచ్చు. ఘోరంగా ఓడిపోవడం అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఘోరంగా ఓడిపోవడం లాంటిది. అంతకుముందు 2014 కేవలం అత్యవసర మెజార్టీతో 63 సీట్లు మ్యాజిక్ ఫిగర్కి 3 సీట్లు ఎక్కువచ్చి గెలిచిన టీఆర్ఎస్ ఫిరాయింపుల ద్వారా మరి 90 చేరుకున్నది. ఆ తర్వాత 2018 రెండోసారి ఎన్నికల్లో అప్రతిహత మెజార్టీ అనొచ్చు, 88 సీట్లు గెలుచుకొని మిత్రపక్షాలైన అటుపక్క ఎంఐఎంతో కలుసుకుంటే అది 95 సీట్లకు చేరుకొని అవతల పక్షం నుంచి చేర్పులు ఫిరాయింపుల ద్వారా 104 చేరుకున్నది. కానీ ప్రజలు గమనించారు, అహంకారానికి అవినీతికి వ్యతిరేకంగా 2023 తీర్పు ఇచ్చారు. దాంతో ఇటుపక్క అటుపక్క 2014 వచ్చిన తీర్పు ఆల్మోస్ట్ ఆల్ రెప్లికేట్ అయింది. ఒక రకంగా ప్రతిబింబించింది ఏంటంటే 2014 ఏదైతే టీఆర్ఎస్కి 63 సీట్లు ఇచ్చారో సరిగ్గా ఒక సీటు తేడాతో 64 సీట్లతో మరి కాంగ్రెస్ని గెలిపించారు. 37.5% ఓట్లు వచ్చి కూడా 39 సీట్లతో బీఆర్ఎస్ మిగిలిపోయింది. అయినా సరే బీఆర్ఎస్ ఓడింది, కాంగ్రెస్ గెలిచింది అన్నారు. కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలిచింది కాదు, కానీ ఆనాటి నుంచి ఈనాడు దాకా కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఒక్కనాడు కూడా అసెంబ్లీకి పోకపోవడం. ఇప్పటికే వరకు చెప్పినట్టు బడ్జెట్ సమావేశాలు రేపు జరగబోతున్నాయి, రేపు మొదలవుతున్నాయి. అంతకుముందు ప్రమాణ స్వీకారాలు తర్వాత వేరే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా ఒక్కసారి వెళ్లకుండా వరకం చెప్పారంటే ప్రమాణ స్వీకారం మధ్యన అసెంబ్లీకి వెళ్ళి కార్యదర్శి ద్వారా స్పీకర్ ముందర ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు. ఆ తర్వాత ఇంతవరకు ఆయన ఓడిపోయి 8 నెలలు అవుతున్న సందర్భం చూసుకుంటే, అంతకుముందు అసెంబ్లీ సమావేశాలు చూసుకుంటే సుమారు 10 నెలల వరకు ఆయన అసెంబ్లీ ముఖం చూడలేదు. గతంలో ఇవి ఎట్లాంటి ప్రతిజ్ఞ లేదు. ఉదాహరణకు ప్రగతి భవన్ ముఖాన్ని వేరే వాళ్ళు చూడని చెప్పడం, ఎమ్మెల్యేలు కూడా ఎంట్రీ లేకపోవడం, ఆయన ఇష్టమైన వాళ్ళని పిలవడం, అలాగే ఫామ్ హౌజ్లో కూర్చొని ఫామ్ హౌజ్ నుంచి రాజకీయాలు చేయడం, సెక్రటేరియట్కి పోని ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవడంతో ఇప్పుడు మరొకసారి ఆయన అసెంబ్లీకి పోని ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటారా అనే సంశయం వచ్చింది. కానీ తప్పదు, అసెంబ్లీకి హాజరు కాకపోతే పదవి కూడా పోతుంది, ఒకటికి 2 సార్లు హాజరు కాకపోతే ఏమవుతుంది. కనుక ఇవాళ తప్పనిసరి రేపు అసెంబ్లీకి హాజరవుతున్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ హాజరు కాకపోతే అంతకన్నా ఘోరం ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే 39 సీట్లు గెలుచుకొని ఒక సీటు మళ్ళీ ఉప ఎన్నిక ద్వారా లాస్యానందిత ఏదైతే మనకు కంటోన్మెంట్ నుంచి గెలిచి ఆమె మరణించిందో యాక్సిడెంట్లో, ఆ తర్వాత 38 పరిమితం అయ్యారు. ఆ 39వ సీటు కాంగ్రెస్ గెలుచుకుంది ఉప ఎన్నికలో. ఇట్లా చూస్తే కేసీఆర్ గారు అసెంబ్లీ ముఖం చూడకుండా ఓడిపోయిన తర్వాత చాలా బేలగా ఉండిపోయి తన ఎమ్మెల్యేలను కూడా సరిగ్గా దిశానిర్దేశం చేయకుండా సరైన విధంగా వారికి గట్టి భరోసా ఇవ్వకుండా చేయడం వలనే ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు గేటు దాటారు. టీఆర్ఎస్ గేట్ నుంచి బీఆర్ఎస్ గేట్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు, కాంగ్రెస్ దొడ్లో చేరిపోయారు. ఇటు పక్కన 8 మంది ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే చేరిపోయారు. అట్లా చూసుకుంటే ఇక పోవుడు ఆపలేము అనే పరిస్థితులలో ఇప్పుడు ఫిరాయింపుల చట్టం గురించి, ఫిరాయింపుల గురించి అన్ని రకాలుగా బాధితులుగా మాట్లాడుతున్నారు, అది వేరే సంగతి. కానీ కేసీఆర్ ధైర్యంగా అసెంబ్లీని ఫేస్ చేయలేకపోతున్నాడు. ఆనాడు సాగినంత కాలం తనదే రాజ్యం అనుకున్నవాడు సాగకపోతే చతికిల పడ్డాడు పోయిండు అనే ఒక విమర్శ ఎదుర్కొంటా. అందుకని వాళ్ళు జగన్తో పోలిక చేస్తున్నారు. అటుపక్క జగన్ ఆంధ్రప్రదేశ్లో చూద్దాం, నిజంగా 151 సీట్లతోని అప్రతిహత మెజార్టీతో కేవలం 23 సీట్లు మాత్రమే టీడీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కితే దాన్ని కూడా తీసేసి అందులో 5 ఎమ్మెల్యేలను మళ్ళీ చేర్చుకొని కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దక్కకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి, మరి 151 సీట్లలో ఈ 5 మధ్యన ఎగిరిపోయి అటు ఒకటి ఇటు ఒకటి మిగిలిపోయి 11 సీట్లు మాత్రమే మొన్న గెలిచారు. చక్కగా అది కూడా అవినీతికి అహంకారానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు. అసలు జక్కాన్ని లెక్క చెప్పానంటే తెలంగాణలో ఏ తీర్పు ఇచ్చిండ్రో అహంకారానికి అవినీతికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇచ్చారు. కానీ పెద్ద దెబ్బ పడ్డది ఏంటంటే 151 సీట్ల వాళ్ళు 11 మిగిలిపోవడం. కానీ 11 మిగిలిన జగన్మోహన్ రెడ్డి గట్టివాడు, 11 మిగిలిన మొదటి రోజు నుంచి అసెంబ్లీ వేదికగా పోరాడుతున్నారు అని పేరు తెచ్చుకుంటే, మొదటి రోజు నుంచి పిరికితనంతో తన ఫామ్ హౌస్కి పరిమితమై కేసీఆర్ గారు పోరాట పట్టుమ చూపించలేదు. ఆనాటి ఉద్యమ పోరాట పట్టు పెట్టిపోయింది, ఇవన్నీ ఎటుపోయినాయి అనే మాట జగన్ను మన కేసీఆర్ను పోల్చుకుంటే కేసీఆర్ వెనుకబడి ఉన్నాడని చెప్పవచ్చు.
నేను ఇవాళకి ఇవాళ ఇలా అసెంబ్లీ సమావేశాలు మొదలైన రోజున కూడా నల్లకండబాలు వేసుకొని తన 11 మంది ఎమ్మెల్యేలనే ఒక సైన్యంగా తీసుకొని మరి ముందుకెళ్ళి అది కరెక్టా తర్వాత తప్ప తర్వాత సంగతి అసెంబ్లీ వేదికగా పోరాడుతుంటే మరి కేసీఆర్ ఇంట్లో ఎందుకు పడుకుంటున్నాడు ఎందుకు పోవడం లేదని విమర్శ వస్తుంది. ఇట్లా ఉంటే ఈ ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా మరి గేటు దాటే అవకాశం ఉంది టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది అని అంటున్నారు. కనుక ఈ నష్ట నివారణ చర్యలు చేపట్టడానికైనా సరే రేపు పోతారా అనేది ఒకటి. పోయిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సాక్షిగా ఎట్లా అవమానించారో అట్లా అవమానిస్తారని భయపడుతున్నారా అనేది. ఎప్పుడు కూడా నియంతలకు సాగినంతకాలం సాగించుకుంటారు కానీ సాగకపోతే అధికారం నుంచి తప్పుకున్న తర్వాత అధికారం నుంచి పోయిన తర్వాత చాలా భయపడుతుంటారని నా ఉంది. అది హిట్లర్కు ముస్సోలిని వర్తిస్తుంది ఇందిరాగాంధీ లాంటి వారికి వర్తిస్తుంది ఏ నియంతకన్నా వర్తిస్తుంది. మోడీ కూడా రేపు అదే పరిస్థితి అంటున్నాడు ఎందుకంటే సాగినంతకాలం సాగించుకుంటారు. చూశాం కదా అహంకారానికి వ్యతిరేకంగా అన్నీ మేమే అబ్కాబాద్ 400 పార్ అని 370 సీట్లు మాకే వస్తాయని 370 అధికారమే కాదు జమ్మూ కాశ్మీర్ది నేనే గెలుస్తా అంటే ఏం చేశారు 240కి పరిమితం చేశారు. అంటే ప్రజలు ఎప్పటికప్పుడు ఈ అహంకారాన్ని అవినీతిని ఓడిస్తున్నారు. దానిలో భాగంగా అధికారం ఉన్నప్పుడు వీరవీగిన నేతలే అధికారం పోయిన తర్వాత గట్టిగా ప్రతిపక్షంగా ఉండి నిగలేకపోతున్నారు. అందుకనే ఎమ్మెల్యేల స్థితి వేరు నాయక స్థానంలో ఉన్నవాళ్ళు కూడా అందుకనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి యువకుడు జగన్మోహన్ రెడ్డిని చూసేనా సరే అది కరెక్టా తప్ప తర్వాత సంగతి నిలబడి పోరాడుతున్నాడు. అది తప్పే కావచ్చు నెల రోజుల్లోనే రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నారు అక్కడ మొత్తం హత్యారాజకీయాలు నడుస్తున్నాయి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఆయన 5 ఏళ్ళలో ఏం చేసిండు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయనకే నష్టం అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చేకల్లా 37.5% 40% ఓట్లు 39 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ప్రజల తీర్పును గౌరవించి అసెంబ్లీకి వెళ్ళి గట్టిగా పోరాడే క్రమంలో కేసీఆర్ గారు ఒక మంచి మాట అన్నారు 6 నెలలు హానిమూన్ అన్నారు. మరి 8 నెలలు అయిపోయింది కదా మరి ఇప్పుడైనా పోరాడాలి కదా. అంటే కేటీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి ఒక 4-5 తప్ప మిగతా వాళ్ళందరూ కనీసం మాట పెగలడం లేదు. అంటే బృంద నాయకత్వం లేకపోతే నియంత నాయకత్వం ఉంటే నిన్నటిదాకా నువ్వు చేసిన దానికి అనుభవించాలి అని లోపల లోపల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనుకోవడం బట్టే కదా వాళ్ళ గోడ దాటారు గోడ దూకారు. కనుక గతంలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు లేకుంటే ప్రజాప్రతినిధులకు ఆ కేసీఆర్ గౌరవం ఇచ్చుంటే ఇవాళ ఆ పరిస్థితి ఉండకపోయేది. కనుక ఫ్యాక్షన్ నాయకుడైనా సరే 11 మంది మిగిలినా సరే 4 ఎంపీలు మిగిలినా సరే తాను పోరాట పటమే ఉన్నాడు ఫ్యాక్షన్ లీడర్ కనుక ఆ పోరాట పటంతో జగన్ పోరాడుతుంటే జగన్కు కేసీఆర్ పోల్చుకొని చాలామంది కేసీఆర్ తప్పు చేస్తున్నాడు అనే భావన వస్తున్నది. ఇది కరెక్టే అని నేను అంటున్నాను. కేసీఆర్ ఇప్పటికైనా మారిన మనిషిగా తాను ప్రధాన ప్రతిపక్షంగా 38 మంది పోవచ్చు ఎమ్మెల్యేలు 10 మంది పోవచ్చు కానీ ఉన్న 28 మంది నుంచి ఇంకొక 3 నలుగురు పోతే మరి 25 మందికి కనీస ప్రతిపక్ష స్థానం కూడా ఉండదు. మరి ఆ హోదా కూడా కోల్పోయిన తర్వాత మామూలు ఎమ్మెల్యేగా సభకు పోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా కూడా అవకాశం ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోకపోతే మోడీ పక్కన ముఖ్యమంత్రిగా కూర్చి వేస్తే నేను మోడీ ముఖమే చూడనని పక్కకు పోతే వాళ్ళు ముఖ్యమంత్రి లేకుండా పోయింది. అహంకారం అవినీతి ఈ రెండు ఓడించినట్టే ఇప్పుడు సరైన ప్లానింగ్ లేకపోతే కేసీఆర్ మరింత దిగజారుతాడు పబ్లిక్లో చాలా చురుకన అవుతారు అనే మాదన వస్తుంది. ఈ నష్ట నివారణ చర్యలు చేపడతారా లేకుంటే సీతయ్య ఎవరికి చెప్పినా వినడని అదే పద్ధతిలో పోతారా అనేది కాలమే తెలుస్తుంది. నమస్కారం.